ఇప్పటికే ఉత్తరాంధ్రకు వరాల జల్లు కులిపి కురిపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఉత్తరాంధ్రకు మరొక వరం కురిపించారు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు అనేది ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసిన పరిస్థితి ఒక ఉత్తరాంధ్రే కాదు అభివృద్ధి కేంద్రీకరణ పేరుతో మొత్తం పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలి అనేది అయితే ప్రధానంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజధాని ప్రాంతమైన భీమిలీ నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ఆల్రెడీ టెండర్లకు పిలిచింది ఇప్పుడు మరొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేంటంటే శ్రీకాకుళం జిల్లాలో బావన్పాడు నాన్ మేజర్ పోర్టు నిర్మించడానికి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తుంది బావన్పాడు ఓడరేవ్ నిర్మాణానికి డిపిఆర్ కూడా ఆల్రెడీ సిద్ధమైపోయింది డిటిఆర్ డిపిఆర్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది ప్రభుత్వం అంటే ఆమోదం తెలిపింది డిపిఆర్ ప్రకారం పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రారంభ పనులను త్వరలోనే చేపట్టబోతున్నారు తాజాగా డిపిఆర్ మీద వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే మొత్తం ఈ ఓడరేవ్ నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో ఫస్ట్ స్టేజ్లో మొత్తం ఇక్కడ మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చే ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వం ప్రాథమిక ప్రాథమికంగా వేసిన అంచనా ముప్పై ఆరు నెలల్లో కంప్లీట్గా దీన్ని పూర్తి చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇందులో మొత్తం రెండు వేల నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రుణ రూపంలో సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ భావ భావనపాడును నిర్మించడంతో పాటు ఈ విశాఖ జిల్లాలో గంగవరం పోర్టు అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది దీంతో ఈ ఓడరేవ్ డెవలప్మెంట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కానీ విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టుకు సంబంధించి కానీ అన్ని రకాలుగా పూర్తి అభివృద్ధి జరుగుతుంది చాలామందికి ఉపాధి లభిస్తుంది ఉత్తరాంధ్ర పూర్తిగా మరింతగా ఎందుకంటే వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయని అంటున్న నేపథ్యంలో వెనకబడిన ప్రాంతంగా కాకుండా దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది దానిలో ఇది కూడా భాగం నిజంగా ఇదంతా ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అతిపెద్ద వరం అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి